కరోనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి తుంగభద్రా నదిలో పుష్కర స్నానం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా నేపథ్యంలో తుంగభద్ర పుష్కర స్నానాలను ప్రభుత్వం నిషేధించింది. అయితే కర్నూలులో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చలో తుంగభద్ర కార్యక్రమం చేపట్టారు. నదిలో పుష్కర స్నానాలను ఆచరిస్తున్న విశ్వ హిందూ పరిషత్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే తుంగభద్ర పుష్కర స్నానాలకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. పవిత్ర స్నానాలు కూడా చేయకుండా నిబంధనలు పెట్టడం విడ్డూరమని విమర్శించారు. జగన్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే పరిణామాలు చవిచూడాల్సి వస్తుందన్నారు. పవిత్ర తుంగభద్ర పుష్కర స్నానాలు చేస్తే అరెస్ట్ చేయడం దారుణమన్నారు.